ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది. నూతన ఐటీ నిబంధనలు అమలు చేయనందుకు గాను ట్విట్టర్ తన మధ్యవర్తి హోదాను కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఫలితంగా యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విట్టర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్ర చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. నిబంధనలను ట్విట్టర్ పాటించలేదన్న కేంద్రం జూన్ మొదటి వారంలోనే తుది నోటీసులు జారీ చేసింది. అయినా స్పందన లేకపోవడంతో ట్విట్టర్ తన మధ్యవర్తి హోదాను కోల్పోయినట్లు కేంద్ర వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. ఇకపై అభ్యంతరకర పోస్టులకు సంబంధించిన కేసుల్లో భారత చట్టాలకు అనుగుణంగా ట్విట్టర్ కూడా క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సిందేనని తెలిపాయి. అయితే మధ్యవర్తి హోదా రద్దుపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. మరోవైపు యూపీలో ట్విట్టర్పై కేసు కూడా నమోదైంది. జూన్ 5 ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఘాజియాబాద్ పోలీసులు ట్విట్టర్, కొందరు జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అభ్యంతరకర ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సామాజిక మాధ్యమం నుంచి తొలగించినందుకు గాను ట్విట్టర్పై ఈ కేసు నమోదైంది. ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది. నూతన ఐటీ నిబంధనలు అమలు చేయనందుకు గాను ట్విట్టర్ తన మధ్యవర్తి హోదాను కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఫలితంగా యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విట్టర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్ర చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. నిబంధనలను ట్విట్టర్ పాటించలేదన్న కేంద్రం జూన్ మొదటి వారంలోనే తుది నోటీసులు జారీ చేసింది. అయినా స్పందన లేకపోవడంతో ట్విట్టర్ తన మధ్యవర్తి హోదాను కోల్పోయినట్లు కేంద్ర వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. ఇకపై అభ్యంతరకర పోస్టులకు సంబంధించిన కేసుల్లో భారత చట్టాలకు అనుగుణంగా ట్విట్టర్ కూడా క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సిందేనని తెలిపాయి. అయితే మధ్యవర్తి హోదా రద్దుపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. మరోవైపు యూపీలో ట్విట్టర్పై కేసు కూడా నమోదైంది. జూన్ 5 ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఘాజియాబాద్ పోలీసులు ట్విట్టర్, కొందరు జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అభ్యంతరకర ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సామాజిక మాధ్యమం నుంచి తొలగించనందుకు గాను ట్విట్టర్పై ఈ కేసు నమోదైంది.